స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి ఈ పోటీలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సంప్రదాయంగా వస్తున్న ఇటువంటి పోటీలు నిర్వహించడం వల్ల గ్రామాలలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. మరో మంత్రి కారుమురి నాగేశ్వరరావు మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భాగంగా 6 రోజుల పాటు ఎడ్ల పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కేరళకు చెందిన గిత్తలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. నిద్ర లేస్తే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆలోచన చేస్తారు. కానీ నియోజకవర్గం అనేటువంటి ప్రజలకి, ముఖ్యంగా రైతులకి ఆట విడుపుగా కాస్త ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి ఇటువంటి ఎడ్ల పందాలు అనేటువంటివి దశాబ్దాల క్రితం చూసేటువంటి వాళ్ళం. మరలా అటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ తణుకు నియోజకవర్గంలో ప్రవేశపెట్టినటువంటి మిత్రులు